అందరికీ ఇదే సేవ. నేను మంగం విశ్వమరావు, జంగుబాయ్ ఛానల్. ఆదివాసులు అంటేనే అడవుల్లో నివసించే వారు, కొండల్లో, గుట్టల్లో, వాగుల్లో ఉండే వారు. అలాంటి ఆదివాసులు బయటికి రావాలంటే వర్షాకాలంలో ఎంతో భయం భయంగా బయటికి వస్తున్నారు. సంతకు వెళ్ళినా, ఇతర హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వర్షాకాలంలో అరచేతుల్లో ప్రాణాలు పట్టుకొని భయభయంగా గ్రామం నుంచి బయటకు వస్తున్నారు. అలాగే బయటికి వస్తే ఎప్పుడు వర్షం వస్తే ఎప్పుడు వాగులు పొంగుతాయో, ఎవరి ప్రాణాలు ఎప్పుడు పోతాయనే భయంతో బయట నుంచి గ్రామానికి వెళ్తున్నారు. మీరు ఇక్కడ చూస్తున్నారు ఆదివాసులు ముల్లెలు తలపై పట్టుకొని, చేతుల్లో పట్టుకొని, కర్రలతో ఒకరి సహాయంతో మరొకరు వెళ్తున్నారు. వీరు ఆదిలాబాద్ జిల్లా బజారత్నూర్ మండలం కొత్తపల్లి గ్రామవాసులు. మీరు చూస్తున్నారు వారు సంతకు వచ్చారు గ్రామం నుంచి. అయితే గత 4-5 రోజుల నుంచి, వారం రోజుల నుంచి వర్షాలు కురవడంతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. గ్రామం నుంచి బయటకు వస్తే, బయట నుంచి గ్రామానికి వెళ్ళడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎవరి ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితుల్లో ఒకరి సహాయంతో మరొకరు ముల్లెలను పట్టుకొని వెళ్తున్నారు. అంగడి వెళ్తేనే వారికి కూరగాయలు, ఇతర అవసరాలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి వారు తిరిగింటికి వెళ్ళాలి. అలాంటి పరిస్థితి, అవి కొనుగోలు చేయకపోతే పూట గడవడం కూడా కష్టం. అలాంటి పరిస్థితుల్లో ఆదివాసులు ఉన్నారు. మరి ప్రభుత్వాలు, ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నా పోతున్నా ఆదివాసులకు మాత్రం బ్రిడ్జీలు, రోడ్లు నిర్మాణాలు చేయకుండా అలాగే సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ ఆదివాసుల బతుకులు మాత్రం మారడం లేదు. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ట్రైబల్ సబ్ ప్లాన్ కింద అనేక వేల కోట్లు నిధులు మంజూరు చేస్తున్నా ఆ అధికారుల్లో కానీ, నాయకుల్లో కానీ నిర్లక్ష్యం కారణంగా ఆదివాసులు ఎంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం వచ్చిందంటే వారు బయటికి రావాలంటే ఒకరి సహాయంతో, వ్యక్తిగతంగా ఒకరు బయటికి రావాలంటే ప్రాణాలను చేతుల్లో పట్టుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మీరు చూస్తున్నారు దాదాపు ఒక 100-200 మంది ఉన్నారు. మీరు వాగును దాటుతున్నారు. మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఆదివాసుల బతుకు మీరు చూస్తున్నారు. మరి వీళ్ళని, ఈ ఆదివాసులను ఏ ప్రభుత్వం ఆదుకుంటుందో తెలియదు. కానీ ఆదివాసులు మాత్రము ప్రతి 5 సంవత్సరాలకు ఓట్లు వేస్తూనే ఉంటారు. కానీ ఆ ఓటు విలువకు మాత్రము, ఆదివాసుల ఓటుకు మాత్రం విలువ లేకుండా పోతుంది. మరి కనీస సౌకర్యాలు, రోడ్డు, రవాణా, వైద్యము, కనీస సౌకర్యాలు కల్పించకుండా ఆదివాసులను అణగదొక్కడానికి చేస్తున్నటువంటి ప్రభుత్వాలు, మనము స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలు గడుస్తున్న ఆదివాసుల బతుకులు మాత్రం మారడం లేదు. ఎక్కడ చూసినా ఆదివాసులు చూస్తున్నారు కర్రలతోటి, అలాగే తాము కొన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, నిత్యావసర వస్తువులు, వాటిని తలపైన ఎత్తుకొని మోస్తూ వెళుతున్నారు. ఇది పరిస్థితి.